ओम श्री गुरुभ्यो नमः गंगनाधिपतये नमः शुभम चैनल प्रेक्षकुलकु नमस्कार 2021 जून नेल 1वा तेदी नुंडि 7वा तेदी वरकु जरुगु वृश्चिक राशि वारि योक्क वार फलालु तेलुसुकुंदाम अष्टम कुजिनी प्रभावं मी राशाधिपति अष्टममलो उन्नारु జూన్ 3వ తేదీ వరకు కొంచెం ప్రతికూలం 3 నుండి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుకుంటారు మీకు నీచ కుజునికి నీచ రాశినటువంటి కర్కాటకంలో వెళ్ళినప్పటికీ కూడా నవమ భాగంలో మీకు గోచార రీత్యాయన శుభప్రదుడే అవడం మూలంగా ఇంతటి ప్రతికూల వాతావరణం 4వ తేదీ నుండి ఉండదు ఇంకా శుభప్రదం ఇప్పటికే మీకు వక్ర శని గతుని మూలంగా కొంచెం శుభం స్టార్ట్ అయ్యింది జూన్ 23 నుండి మే 23 నుండి అది ఇంకా శుభప్రదమైన పరిణామాలకు దారి తీస్తుంది మీకు జూన్ 3 నుండి దీని మూలంగా మంచి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు మీకు కుటుంబ సభ్యుల సహాయకాయలు సహాయాలు సహకారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి సోదర సౌఖ్యం బాగుంటుంది కుటీర పరిశ్రమలు బాగా కలిసి వస్తాయి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉద్యోగస్తులకు బాగుంటుంది మాతృ సౌఖ్యం బాగుంటుంది ఉన్నత విద్యా ఉద్యోగ ఫలితాలు సానుకూలం సంతానం విషయంలో తగు జాగ్రత్తలు వహించండి వాళ్ళ ఉద్యోగం ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు శత్రు రుణ రోగ ఒత్తిడి వార మధ్యమం నుండి మీకు తీరిపోయి మంచి ఫలితాలు సమకూరే అవకాశాలు బాగా ఉన్నాయి మీకు జీవిత భాగస్వామితోనూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతోనూ సానుకూల ఫలితాలు మధ్యమ స్థితిలో లభించి పరిపూర్ణమైనటువంటి అనుభూతులను పొందగలుగుతారు మీ చాకచక్యం చేత మీకున్నటువంటి దీర్ఘ సుదీర్ఘ ఆలోచన విధానం కావచ్చు సహనం కావచ్చు ఇందుకు తోడ్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు మీకు కావచ్చు తొలగిపోయి సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు తండ్రితో ఉన్నటువంటి వివాదాలన్నీ తొలగిపోతాయి వారి ఆరోగ్యం బాగుంటుంది మీకు వారితో వారి ఆశీర్వాదము వారి ద్వారా వచ్చే లాభాలు మీకు మంచి అభివృద్ధికి తోడ్పడనున్నాయి అలాగే కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి దాయదులతో ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి ఉన్నత విద్యా ఉద్యోగ ప్రయత్నాలకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు చేసే వృత్తులలో ప్రతికూల వాతావరణం అంతా తగ్గిపోనుంది మీకు ఉన్నటువంటి ఉద్యోగంలో మీరు అందుకోవాలనుకున్నటువంటి ఆలోచన విధానానికి ఇప్పుడిప్పుడు స్టెప్పులు మంచిగా పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అలాగే అనుకోని లాభాలు అనేటివి కూడా మీరు ఇందులో చవిచూడగలుగుతారు నిద్రాభంగాలు అనేటివి ఏవి మీకు గోచరించటం లేదు మీరు ఓం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం అనే ఈ మంత్రాన్ని మంగళవారం రోజు 3 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో వినటానికి పఠించడానికి ప్రయత్నించండి ఈ టైం కుదరని వాళ్ళు ప్రాతకాలంలో చేసిన దీపారాధన ఈ సమయం వరకు కంటిన్యూగా ఉండేటట్టు చూసుకొని ప్రాతకాలమున పఠించండి అలాగే వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం వాళ్ళ కనకపుష రాగాన్ని అనురాధ నక్షత్రం వాళ్ళు నీలాన్ని అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పచ్చని ధరించండి మీరు ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామేహం అనే ఈ స్తోత్రంతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధనలు దుర్గా ఆరాధనలు పాటించండి ఇదే టైంలో ఆయనకి పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టండి సుబ్రహ్మణ్య స్వామికి మీరు వరుణముద్ర తిరువణాక్వాల ఈశ్వరుని మనసులోకి తీసుకొని చిటికన వేలిని బొటన వేలితో నొక్కిపెట్టి ఉంచి ఓం తిరువణాక్వాల ఈశ్వరాయ నమః అని మనసులోకి తీసుకొని శ్వాస మీద 5 నిమిషాలు దృష్టి పెట్టండి చంద్ర వృక్షాన్ని ఇంట్లో పెంచడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను చేయించిన ముద్ర ఈశ్వరుని పేరు మాత్రమే చెప్పాను తిరువణాక్వాలయని తిరువణామలయని కాళహస్తని అలాగే రామేశ్వరం అని ఇలా చెప్పాను మీకు ఇవి పంచభూతాత్మకమైన శైవ క్షేత్రాలు ఈ 4 వచ్చాయి తిరువణామలై తిరువణాక్వాలయ కాళహస్తి రామేశ్వరమే వచ్చాయి తర్వాత చిదంబరం ఈశ్వరుడు శూన్యముద్ర ఇది అన్ని రాష్ట్రాల వాళ్ళు పఠించాలి చంద్రుడు మానసిక స్థితిని వీక్ చేసేవాడు చంద్రుడి మానసిక స్థితి వీక్ కాకుండా ఉండాలంటే మధ్య వేలును బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి చిదంబరేశ్వరాయ నమః అని ప్రతి రాశి వాళ్ళు 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టాలి మీ మానసిక రుగ్మతలన్నీ తొలగిపోతాయి ప్రతి రాశి వాళ్ళు ఇది చేయాలి ఈశ్వరుణ్ణే ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నానంటే
నేను ఈశ్వర భక్తురాలిని వైష్ణవ ద్వేషనని కాదండి మనకు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ రేఖాంశాలు అక్షాంశాలు అని ఉంటాయి మన దేశం నుండి వెళ్ళే ఒక ముఖ్యమైన రేఖాంశం పైన పంచతత్వమైన పృథ్వీ తత్వము జలతత్వము వాయుతత్వము ఆకాశతత్వము భూతత్వము ఈ తత్వాలకు సంబంధించిన శైవ క్షేత్రాలు ఇవన్నీ ఈ తత్వాలకు సంబంధించిన ఈ ఫింగర్స్ ముద్రలను యాడ్ చేసి పెట్టాం ఒక్కొక్క తత్వం ఒక్కొక్క రాశికి సంబంధించింది అందుకని ఆ ముద్రలను చెప్పవలసి వచ్చింది ఇది యోగాకి ఆస్ట్రాలజీకి ఉన్న లింకప్ ఇవి ఎవరు చెప్పరు ఇవి పాటించడం వల్ల మీకు ఎంతో లాభం చేసే కొద్ది వస్తుంది ఒక రోజులో రాదు సాధన మీరు 10 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు చేసుకునే కొద్ది వస్తుంది ఈ మెడిటేషన్ చేసిన తర్వాత లైట్గా జంప్ చేయండి చేతులు ఇట్లా పైకి ఇట్లా అనేసి ఇట్లా లైట్గా జంప్ చేయండి ఎందుకంటే ధ్యానం చేశాక కాస్మిక్ ఎనర్జీ అన్నది తలపైన పేర్కొని పోయి ఉంటుంది అది అలాగే పేర్కపోతే నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు జంప్ చేస్తారో రూట్స్ అన్ని కణాలన్నీ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది శక్తి మీరు శక్తివంతులు అవుతారు షో